షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మరి అనుదినము కృపా వాక్యము ద్వారా వారవారము ఒక్కొక్కరు మారుతున్నాము కదా. ఇంకా గత వారమంతా మరి సేవకుడు దయాకర్ బ్రదరు తీసుకున్నారు. ఈ వారమంతా మరి ఈ విధంగా ఇట్టి ప్రయాస, చాలా ప్రయాసం ఉన్నది పరిశుద్ధులారా. మీకు అనుదినం ఈ ఉదయకాలంలో ఈ కృపావాక్యం మీరు వినగలుగుతున్నారంటే, ముఖ్యంగా వైఎంపీఎంలోని యవనస్తుల ప్రయాసం చాలా ఉంది. ఇప్పుడు మేము మందిరం దగ్గరలోనే ఒక పార్కు, ఒక పెద్ద పార్కు, ఈకో పార్క్ అని, అందులో నుంచి షూటింగ్ చేస్తున్నారు. కాబట్టి ఈ దినం కృపావాక్యము మరి చూసుకుందాము. యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనము, ఎలోహీం మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. సో లోకమును జయించిన మన విజయము ఏంటట, ఆయన ఎందుంచిన విశ్వాసం అంట. మరి మేము ఒక నిజంగా చెప్పాలంటే ఒక భక్తిగల మరి అన్య కుటుంబం నుంచి వచ్చిన వారము, కానీ మా యొక్క నా యొక్క అవసరతలు ఆయన సన్నిధికి చేర్చాయి, నా అవసరతలు మందిరం దగ్గర నడిపించాయి, నా అవసరతలు ఈ యొక్క బైబిల్ దగ్గర నడిపించినాయి. కాబట్టి పరిశుద్ధులారా, సో ఈ యొక్క లోకము నుంచి మేము ప్రత్యేకించబడిన వారముగా, ఒకప్పుడు మరి వెలివేయబడిన వారముగా ఉన్నాం మా కుటుంబము. కానీ ఆ పరలోకపు తండ్రి అందుంచిన విశ్వాసమును బట్టి, ఆయన ఎందు మేము నీతి మార్గం నడిచిన దాన్ని బట్టి ఆయన కృప ద్వారా మమ్మల్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఒక మాట మరి ఏ సేవకుడు సెలవిచ్చాడో నాకు తెలియదు, గుర్తులేదు, కానీ అపొస్తల కార్యం 16:31 నువ్వు విశ్వాసం ఉంచుము, నీ ఇంటి వారందరూ రక్షింపబడతారు. ఈ వాగ్దానము చేత పట్టుకొని ప్రార్థిస్తూ వచ్చాను. అట్టి కృప ఆయన గొప్పగా చూపి మా కుటుంబం యావత్తు కూడా ఆయన సన్నిధిలోకి నడవడానికి కృప చూపాడు. కాబట్టి ఈ యొక్క జయించినది ఆయన, ఈ లోకాన్ని జయించింది, సమస్తము జయించింది ఆయన ఎందుంచిన విశ్వాసమే. సో విశ్వాసము ద్వారా మరి మా కుటుంబము దీవించబడమే కాదు, ఆశీర్వించబడమే కాదు, సో మరి ఈ లోకాన్ని జయించడమే కాదు, మరి మా యొక్క బంధువులు, మా రక్త సంబంధికులు, మా స్నేహితులు కూడా మరి ఇట్టి కృపలో వారు కూడా తెలుసుకొని అనేకులు ఆకర్షింపబడడానికి కారణమైంది, హేతువైంది సుమా. కాబట్టి ఈ లోకాన్ని మనము కొన్నిసార్లు జయించవలసి వస్తుంది. ఈ విశ్వాసమును మనము కాపాడుకోవడానికి కొరకు ఈ లోకంలో నుంచి మనము ప్రత్యేకంగా ఉండవలసిన వారుగా ఉండాల్సి వస్తుంది. కానీ ఆ ప్రత్యేకతనే, ఆ ఆశీర్వాదమే, ఆ దీవెననే మరి మెండుగా ఈ లోకాన్ని జయించే విధంగా, ఎందుకంటే సమాధి గెలిచిన నజరేయుడైన యాషువా మెస్సీ ఎలాగ సమాధి గెలిచాడో ఈ లోకాన్ని జయించే భాగ్యమును మనకిచ్చాడు. అట్టి కృప మీకును మీ కుటుంబాలకు కూడా పరమ తండ్రి అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ దినమున నాయన మరి లోకమును జయించాలనే తండ్రి వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు అవును తండ్రి. అది మా విశ్వాసము ద్వారా నాయన, మీ అందుంచే విశ్వాసము ద్వారా అట్టి కృప మీ బిడ్డలందరికీ మాకు దయచేయమని ప్రార్థిస్తూ యాషువా నామమును స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆ పరలోకపు తండ్రి, మన రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యాషువా మెస్సీ సన్నిధి నుంచి శాంతి సమాధానము ఆయన కృప మీకును మీ కుటుంబాలకు మెండుగా దయచేయునుగాక. ఆమేన్.